हाय फ्रेंड्स, वेलकम बैक टू विदिन अमर रुचुलु। ई रोजु ओक स्पेशल रेसिपी तो मी मुंदुकु वच्चेसानंडि। अदेंटंटे चॉकलेट केक। ई चॉकलेट केक नि बेकरी स्टाइल लो इंट्लो अवेलेबल गा उंडे इंग्रीडियंट्स तो सॉफ्ट गा, स्पंजी गा, फ्लफी गा एला चेसुकोवालो चूडबोतुन्नामंडि। ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సీజన్లో ఎక్కువగా మనం కేక్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే కేక్ కోసం మీరు బేకరీ వరకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. నేను చెప్పే క్వాంటిటీస్తో అడ్జస్ట్ చేసుకుంటూ మీకు నచ్చిన కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అస్సలు కేక్ ఒక్కసారి కూడా ప్రిపేర్ చేయని వాళ్ళు కూడా నా ప్రాసెస్ చూసి ఈజీగా నేర్చేసుకోవచ్చు అండి. అయితే రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో లెందిగా ఉందని చెప్పి స్కిప్ చేసేయొద్దు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వదిన మరిచలు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకెందుకు లేట్, మరి కేక్ని స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాంటి ఒక జల్లెడ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్పుతో చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. మైదా పిండిని డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇలా జల్లెడలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్పు కోకో పౌడర్ అయితే సరిపోతుందండి. అయితే మీ దగ్గర కోకో పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ లేకపోతే ఓరియో బిస్కెట్స్ అలాంటివి, చాక్లెట్ బిస్కెట్స్ యూస్ చేయొచ్చండి, చాక్లెట్ ఫ్లేవర్వి. సో ఇలాగే జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ పౌడర్ ఇక్కడ నేను 1/4 కప్పు వరకు తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న 1.5 కప్పు మైదా పిండి క్వాంటిటీకి 1/4 కప్పు వరకు షుగర్ అయితే సరిపోతుంది. అయితే 1 ఫుల్ కప్పు షుగర్ని బ్లెండ్ చేసుకుంటే మెత్తగా ఇలాగా 1/4 కప్పు వరకు షుగర్ పౌడర్ అనేది వస్తుంది. తర్వాత 1 చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. అయితే మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడానే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. వంట సోడా మ్యాక్సిమం ఉంటుంది కదండి. సో ఇలాగన్నీ యాడ్ చేసిన తర్వాత జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత చిన్న ఉండలు ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత 1 స్పూన్తో కానీ స్పాచులాతో కానీ మనం యాడ్ చేసిన మొత్తాన్ని కూడా ఇలాగా ఈవెన్గా కంబైన్ చేసుకోండి. ఇలా కంబైన్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1 మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం 2 గుడ్లను కొట్టుకొని యాడ్ చేసుకోండి. అయితే ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఈ ఎగ్ ప్లేస్లో 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవచ్చండి. ఎగ్లెస్ కేక్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఎగ్స్ ప్లేస్లో పెరుగుని యూజ్ చేసుకోండి. అయితే 1/2 కప్పు యాడ్ చేస్తే సరిపోతుందండి. సో ఇలాగా గుడ్లను కొట్టుకొని యాడ్ చేసిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు బాగా మరుగుతున్న వాటర్ తీసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మెల్ట్ చేసుకోండి. అయితే ఏ బ్రాండ్ అయినా పర్లేదు, కాఫీ పౌడర్ యూజ్ చేయండి. ఇలాగా వాటర్లో మిక్స్ చేసిన తర్వాత మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలాగా కాఫీ పౌడర్ని మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూజ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, వేరే ఫ్లేవర్ ఉన్న ఆయిల్ని అస్సలు యూజ్ చేయకూడదు, కేక్ స్మెల్ వచ్చేస్తుంది. ఇలాగా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ అలాంటివి యూజ్ చేసుకోండి. అవైతే ఫ్లేవర్ ఉండవన్నమాట. సో కేక్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 3/4 కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి. అంటే 1/4 కప్పు వరకు పాలని, కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని కూడా 2-3 మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా ఫ్రాతీ టెక్స్చర్ రావాలి. ఇలాగా లైట్గా నురగొచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. వెనిలా ఎసెన్స్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేయండి, సరిపోతుంది. అయితే మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఈ వెనిలా ఎసెన్స్కి బదులు 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యూజ్ చేయొచ్చండి. మీకు ఎగ్లెస్ కేక్ కావాలి అంటే అందులో వెనిలా ఎసెన్స్ని స్కిప్ చేసేయొచ్చండి. లేదు ఎగ్తో చేయాలి అనుకుంటే మాత్రం వెనిలా ఎసెన్స్ని కానీ యాలకుల పొడిని కానీ కంపల్సరీ యాడ్ చేయాలండి, లేదంటే బాగా స్మెల్ వస్తుంది కేక్ అనేది. సో ఇలాగా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్లోర్స్ ఉన్నాయి కదా, అందులోకి ఇప్పుడు మనం ఎగ్ మిక్స్చర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగా స్పాచులాతో కానీ, స్పూన్తో కానీ, లేదంటే విస్కర్ ఉంటే విస్కర్తో కానీ ఇలాగా మిక్స్ చేసుకోవాలండి.
అయితే ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకే డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి. లేదు ఇలాగ స్పాచులాతో యూస్ చేసి కలుపుకుంటే మాత్రం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. చూడండి, నేను ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలాగ రౌండ్గా తిప్పి మధ్యలోకి కట్ చేయాలన్నమాట. దీన్ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటాము. బేకరీలో కేక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ మెథడ్నే ఫాలో అవుతూ ఉంటారండి. అయితే ఎగ్ మిక్స్చర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎందుకంటే పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, సో అందుకని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగ మిక్స్ చేయండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. అయితే మీకు పిండి బాగా పల్చగా ఉంటే మాత్రం మళ్ళీ క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోవడం చాలా కష్టమైపోతుందండి. అందుకని జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ గట్టిగా వస్తే మాత్రం కొద్దిగా కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలాగ రావాలన్నమాట. అయితే మీరు విస్కర్తో కలుపుతున్నట్టయితే మాత్రం ఒకే డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అయితే క్లాక్ వైజ్ లేదంటే యాంటీ క్లాక్ వైజ్. ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బేకింగ్ కోసం, మీ దగ్గర బేకింగ్ ట్రే ఉంటే బేకింగ్ ట్రే యూస్ చేయొచ్చు, లేదు అంటే మాత్రం మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలాంటి అల్యూమినియం వెజల్ ఏదైనా సరే యూస్ చేయొచ్చు. అయితే ప్రజెంట్ నా దగ్గర బేకింగ్ ట్రే ఉంది కాబట్టి నేను బేకింగ్ ట్రే యూస్ చేస్తున్నాను. అయితే బేకింగ్ కోసం మనం ఈ బేకింగ్ ట్రేని ఫస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. చూడండి, ఒక స్పూన్ వరకు ఆయిల్ని కానీ, బటర్ ఉంటే బటర్ లేదంటే నెయ్యితో కూడా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్తో గ్రీస్ చేసుకోండి. ఆయిల్ గ్రీస్ చేసిన తర్వాత కొంచెం మైదాపిండిని కానీ గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రే మొత్తం కూడా డస్టింగ్ చేసుకోవాలి. అయితే దీని బదులు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాగ డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. అయితే స్పూన్తో యాడ్ చేయడం అలా చేయొద్దండి, డైరెక్ట్గా బౌల్తోనే యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇలా లైట్గా ట్యాప్ చేసుకోండి 4-5 times. ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా సరే రిమూవ్ అయిపోయి కేక్ చక్కగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు బేకింగ్ కోసం ఇలాంటి పెద్ద అల్యూమినియం వెజల్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ మనం ఓవెన్ యూస్ చేయట్లేదు కదండి, అందుకని ఇలాంటి వెజల్లో బేక్ చేసుకుందాం. ఇలాంటి వెజల్లో ఫస్ట్ అడుగున ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర స్టీల్ ప్లేట్స్ లేకపోతే ఐరన్ స్టాండ్స్ అలాంటివి ఉన్నా సరే యూస్ చేయొచ్చు. అయితే కింద శాండ్ కానీ సాల్ట్ కానీ యూస్ చేయొచ్చండి. నేను ఏమీ వేయట్లేదు, జస్ట్ ఒక స్టాండ్ పెడుతున్నాను. స్టాండ్ పెట్టి మూత పెట్టేసి ఒక 5 minutes హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ చేసిన తర్వాత మూత తీసేసి మన బేకింగ్ ట్రేని ప్లేస్ చేయాలి. చూడండి ఇలాగ కార్నర్స్లో టచ్ అవ్వకుండా బేకింగ్ ట్రేని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్రాపర్ లిడ్ని పెట్టుకోవాలండి. లిడ్ని పెట్టుకున్న తర్వాత ఒక 30-35 minutes వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేస్తే సరిపోతుందండి, కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. చూడండి నేను ఇక్కడ కరెక్ట్ 35 minutes వరకు బేక్ చేశాను. 35 minutes తర్వాత ఇలాగ నైఫ్తో కానీ లేదంటే టూత్ పిక్తో కానీ కేక్ మధ్యలో ఇలాగ గుచ్చి చూసుకోండి. అయితే కార్నర్స్లో చెక్ చేయకూడదండి, మిడిల్లో మాత్రమే చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా నైఫ్కి ఏమీ అంటుకోకుండా వచ్చేస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. లేదు నైఫ్కి కొంచెం తడితడిగా అనిపిస్తే మాత్రం ఇంకొక 5 minutes వరకు బేక్ చేసుకోండి. ఇలాగ బేక్ చేసిన తర్వాత వెంటనే ఈ వెజల్ నుంచి బయటికి తీసేయండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలాగ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ట్రే నుంచి మనం రిలీజ్ చేసుకుందాం. చూడండి ముందుగా ఒక నైఫ్తో ఇలాగ బేకింగ్ ట్రే ఎడ్జెస్లో స్క్రాప్ చేసుకోండి. ఇలా స్క్రాప్ చేస్తే మనకి కేక్ అనేది చక్కగా ఊడి వచ్చేస్తుంది. సో ఇలాగ స్క్రాప్ చేసిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఇలా తిప్పుకొని ట్రే పైన లైట్గా ఇలాగ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కేక్ మనకి చక్కగా వచ్చేస్తుంది, చూసారు కదా ఈజీగా వచ్చేసిందనమాట. అయితే మనం డస్టింగ్ చేసినప్పుడు పిండి యాడ్ చేస్తాం కదండి, ఆ పిండి ఇలా కార్నర్స్లో అంటుకుంటే ఇలా నైఫ్తో చక్కగా దాని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయండి. చూసారు కదా కేక్ ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఫ్లఫీగా వచ్చిందో మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. సో ఇలాగ పర్ఫెక్ట్గా బేక్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ ప్రిపేర్ చేసుకున్న కేక్ని మీకు ఇష్టం ఉంటే ఇలాగే సర్వ్ చేసేయచ్చు, లేదంటే గార్నిషింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గార్నిషింగ్ చేస్తున్నానండి. గార్నిషింగ్ కోసం ముందు ఒక ప్లేట్ని తిప్పి పెట్టుకొని దానిపైన కేక్ని ప్లేస్ చేసుకోండి. మీ దగ్గర కార్డ్బోర్డ్స్ ఉంటే కార్డ్బోర్డ్స్ పైన కూడా సిల్వర్ ఫాయిల్ని స్టిక్ చేసేసి దానిపైన కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లేట్ పైన చేస్తున్నాను. సో ఇలాగ ప్లేట్ పైన కేక్ ప్లేస్ చేసి కేక్ని మనం 2 layers కట్ చేసుకోవాలి. చూడండి మీ దగ్గర పెద్ద నైఫ్ ఉంటే పెద్ద నైఫ్తో కట్ చేసుకోవచ్చు, కానీ నైఫ్ లేకపోతే ఇలాగ థ్రెడ్ని యూస్ చేసి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఈవెన్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా
షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఒక్కొక్కసారి నైఫ్తో చేసుకున్నా ఇంత పర్ఫెక్ట్గా రాదండి, థ్రెడ్తో అయితే ఈవెన్గా వస్తుంది. సో ఇలాగ టూ లేయర్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా చాకో స్ప్రెడ్ ఉంటే దాంతో స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆమండ్ చాకో స్ప్రెడ్ యూస్ చేస్తున్నాను. అయితే ఈ చాకో స్ప్రెడ్ని స్ప్రెడ్ చేసుకోవడానికి మీ దగ్గర కేక్ నైఫ్స్ ఏమైనా ఉంటే యూస్ చేయొచ్చండి, లేకపోతే మాత్రం మన దగ్గర వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదండి, ఇలాంటి వాటిని యూస్ చేయొచ్చు మనం. సో ఈ వుడెన్ స్పూన్తో ఈ స్ప్రెడ్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా లేయర్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి కేక్ పైన. చూసారు కదా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకున్న తర్వాత వీటిపైన నేను కొంచెం చెర్రీస్ ముక్కల్ని గార్నిషింగ్ కోసం యూస్ చేస్తున్నాను. మీ దగ్గర చెర్రీస్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత వాటిపైన మనం ఇంకొక లేయర్ని ప్లేస్ చేయాలి. ఈ లేయర్ని కూడా ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ చాకో స్ప్రెడ్ని అప్లై చేయాలి. చూడండి అప్పర్ లేయర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత సైడ్స్కి కూడా మొత్తం కేక్ మొత్తం కవర్ అయ్యేలాగా ఈ చాకో స్ప్రెడ్ని అప్లై చేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అప్లై చేసుకోవాలి. కేక్ మొత్తం కవర్ అయ్యేలాగా ఈ స్ప్రెడ్తో అప్లై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలాగ స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చినట్టు గార్నిషింగ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ కొన్ని చెర్రీస్ని యూస్ చేసి ఇలాగ కార్నర్స్లో గార్నిష్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. చూడండి ఇలాగ నేను కేక్ మొత్తం కూడా ఇలా కేక్ చుట్టూ చెర్రీస్ని ప్లేస్ చేశాను. చెర్రీస్ని ప్లేస్ చేసిన తర్వాత చూడండి ఇలాగ ఈ షేప్లో చేశానన్నమాట. అయితే గార్నిషింగ్ కోసం మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే వాటిని యూస్ చేసి చేసుకోండి. నా దగ్గర చెర్రీస్ ఉన్నాయి కాబట్టి నేను చెర్రీస్ యూస్ చేశాను. తర్వాత ఇంకొక రౌండ్ షేప్లో నేను సర్కిల్ షేప్లో జర్మ్స్ ఉంటాయి కదండి, ఆ జర్మ్స్ని కచ్చాపచ్చాగా దంచుకొని వాటి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో మీ దగ్గర కూడా ఉంటే ఇలాగ యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక డార్క్ చాక్లెట్ని యూస్ చేస్తున్నాను, అమూల్ బ్రాండ్ అండి ఇది. ఈ డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలాగ మిడిల్లో యూస్ చేస్తున్నాను. చూడండి ఈ చాక్లెట్ చూడడానికి ఇలా ఉంటుంది. సో దాన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఇలాగ మధ్యలో జర్మ్స్ లేయర్ తర్వాత మధ్యలో ప్లేస్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా కవర్ చేశాను నేను. చూడండి ఇలాగ కవర్ చేసిన తర్వాత మిడిల్లో ఒక చెర్రీ పెట్టానన్నమాట. సో చూసారు కదండి చూడడానికి ఎంత బాగుందో. సో మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకోండి. అయితే నాకు జర్మ్స్ పౌడర్ అనేది కొంచెం మిగిలిందండి, దాన్ని వేస్ట్ చేయకుండా నేను లాస్ట్లో కార్నర్స్లో చెర్రీస్ పెట్టాను కదా, ఆ చెర్రీస్ మధ్యలో ఇలాగ గార్నిష్ చేశానన్నమాట. సో చూసారు కదండి చూడడానికి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా. సో మీరందరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి బేకరీకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలాగ సాఫ్ట్ స్పంజీ అండ్ ఫ్లఫీ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ న్యూ ఇయర్కి మీరు ఈ విధంగా కేక్ చేసి మీ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేసేయండి. ఏ బేకరీ నుంచి తెప్పించామని డెఫినెట్గా అడుగుతారనమాట. సో అంత బాగుంటుంది. ఐ హోప్ నా రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వదినమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.